ఇప్పుడు నేను మీకు తలాక్ 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 అని అంటే మూడు నెలల కాలంలో అంటే వస్తుంది నాకు బ్రీఫ్గా తెచ్చి మూడు నెలల కాలం అనేది ఏం లేదు. మీరు ఆపిల్ తీసుకోవాలంటే ఒక నెలలోనే తలాక్ ఇచ్చేస్తే అది మొదటి వెళ్ళిపోతుంది, మొదటి తలాక్ వెళ్ళిపోతుంది. ఓకే, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిపోయినట్టే లేక దట్ ఈస్ రివోకబుల్ తలాక్, అది ఎప్పుడైనా సరే మళ్ళీ రివోక్ చేసుకోవచ్చు. అవసరం ఇప్పుడు ఇంకో ఒక్క నెల డౌట్, ఇప్పుడు ఒక భార్య భర్త మూడు సార్లు తలాక్ తలాక్ అంటే వెళ్ళిపోతారు, తర్వాత మన వాళ్ళిద్దరే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అదే చెప్తున్నాను, మొదటిసారి తలాక్ అయిపోయిందంటే ఆ తర్వాత ఒక నెల రోజుల లోపల, నెల రోజులు టైం ఉంటుంది అది సరైన పద్ధతి, నెల రోజుల లోపల వాళ్ళు మళ్ళీ కలిసి ఉండాలనుకుంటే తలాక్ అసలు అవ్వదు, పెళ్లి కూడా వస్తుంది. తలాకే అవ్వదు. ఓకే, నెల రోజులు దాటిన తర్వాత లేదంటే ఒక మెన్షస్ సైకిల్ పీరియడ్ దాటిన తర్వాత అయితే తలాక్ అమల్లోకి వస్తుంది. అది మొదటి తలాక్. ఆ తలాక్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినట్టే, విడాకులు అయిపోయినట్టే, ఇంకా ఇంకా రెండు మూడు అని ఆ లెక్కలేమీ లేవు. అది ఇది ఒకపోతే తర్వాత అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అక్కడ విడిపోయారు, ఒక తలాకే విడిపోయారు, విడిపోయిన తర్వాత పూర్తిగా విడిపోయినట్టే వాళ్ళు, విడాకులు అయిపోయాయి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకొచ్చి, ఎవరి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోరు, రెండో నెల నుంచి విడాకులు అయిపోతాయి. అది అలా ఒకవేళ అలా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత ఆ భార్యాభర్త మీద మధ్యన మళ్ళీ పొరపచ్చేది వచ్చి మళ్ళీ విడిపోవాలనుకుంటే మళ్ళీ తలాక్ అవుతుంది. ఇదే పద్ధతి వన్ మంత్ టైం ఉంటుంది, అది రెండవ తలాక్ అవుతుంది. రెండవసారి తలాక్ అయిన తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. మూడోసారి మాత్రం అయితే ఇక పెళ్లి చేయడం జరగదు. అది తలాక్ సునాత్ అని చెప్పి కోర్టు నుంచి వచ్చిన రివోకబుల్ తలాక్ ఉంది కోర్టు, అది దాని గురించి మాట్లాడదు. ఈ తలాక్ పద్ధతిని కోర్టు ఏం ముట్టుకోలేదు. త్రిపుల్ తలాక్ వన్ సిట్టింగ్లో అయ్యే త్రిపుల్ తలాక్ గురించి మాత్రమే కోర్టు మాట్లాడుతుంది. ఇంకోటి ఇప్పుడు తలాక్ అయిన తర్వాత ఇప్పుడు ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు మళ్ళీ తెలియజేసుకోండి. చాలా వైద్య గారు థ్యాంక్ యూ.